మనిషి వక్ర మార్గం పడుతున్నప్పుడు దేవుడు కలగజేసుకుని మనం రక్షించడానికి సిలువను సంధి చేసి మనల్ని పిలుస్తున్నాడు. రా, అలా వచ్చినప్పుడు, అలా మారినప్పుడు ఆయన దగ్గరికి నేను వస్తే నేను ఏం చేయాలి, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఉండాలి, ఇంత చేసిన ఆయన కొరకు నేను ఏం చేయాలి అంటే రెండు పనులు చేయి అంటుంది వచ్చిన. విచిత్రం ఏంటి చెప్పనా, రక్షణ అనగానే అందరూ అనుకుంటారు బాప్టిజం అనుకుంటారు. నువ్వు రక్షింపబడ్డావాడానికి బాప్టిజం గుర్తు తప్ప నువ్వు రక్షింపబడిపోయేవాడానికి చెప్పు, అది గ్యారంటీ. మీకు ఎలా అంటే మామూలు మనసు లేకుండా బాప్టిజం తీసుకుంటే చెల్లుద్దా, చెల్లుద్దా చెప్పండి. కొంత బ్యాచ్ ఉంటారు కొంతమంది, మరి ఆ బాప్టిజం ఇచ్చే వాళ్ళని కూడా సీరియస్గా అడగాలండి. ఇదిగో అబ్బాయి నీకు పెళ్లి చేయాలంటే చెప్పండి, నెక్స్ట్ మీకు అర్థమైపోతుంది, నువ్వు బాప్టిజం తీసుకోండి. మారు మనసు కాదట, మరి ఎందుకు ఇతనికి బాప్టిజం ఇవ్వాలి, పెళ్లి పెళ్లి అవ్వాలి అంటే బాప్టిజం. నేను చెప్తున్నా ఇది రక్షణ అవుద్దా, నీ పెళ్ళి అవుద్దు. మరొకటి అంటే చెప్పన, కొంతమంది సభ్యత్వం కొరకు బాప్టిజం. దేనికి సభ్యత్వం, చచ్చిపోయిన తర్వాత బరియల గ్రౌండ్ ఉంటుంది చూసారా, అంత క్లాసిక్ కూడదు కానీ శవాల దొడ్డే, అందులో స్థలం దొరకాలి అంటే ఏం తీసుకోవాలట, బాప్టిజం తీసుకోవాలట. నేను చెప్తున్నాను ఇలా తీసుకుంటే నీకు రక్షణ దొరుకుద్దా, శ్మశానం దొరుకుతుంది. ఇంకా ఎంతమంది ఎంతమంది చూడండి, చదువుల కొరకు, పెళ్లిల కొరకు, గృహాల కొరకు, రకరకాల విషయాల కొరకు బాప్టిజాలు తీసుకుంటే ఈ బాప్టిజం దేవుని ఎదురు చెల్లుద్దా, ఇది రక్షణ కాదు. ఆచారాన్ని పాటిస్తున్నా, తీస్తున్న నీటిలో కానీ తీస్తున్న వాళ్ళలో కానీ రక్షణ లేదు. రక్షణ ఇచ్చేవాడు ఆయన. జేమ్స్ గారు బాప్టిజం ఇస్తే మంచిదండి, మరొక ఆయన ఇస్తే తక్కువ అండి, అలా లేదు బైబిల్లో. బాప్టిజం ఇచ్చేవాళ్ళు లేదు, ఇచ్చే నీటిలో లేదు, మరి ఎవరిలో ఉంది, సిలువలో ఉంది, జరిగించిన త్యాగంలో ఉంది. అన్ని చేసిన ఆయన కొరకు నేను రక్షింపబడాలి అంటే ఏం చేయాలి అంటే రెండు పనులు నువ్వు ఖచ్చితంగా చేయి. ఒకటి, నీ శరీరాన్ని నువ్వు ఆయన కొరకు సజీవ యాగం చేయి. రెండు, నీ మనస్సును ఆయన కొరకు అంకితం చేయి. ఈ రెండు పనులు ఎప్పుడైతే ఆయన కొరకు చేస్తావో అప్పుడు ఆయన రక్షణ దొరుకుతుంది.